రైట్ ఇక డీటెయిల్ చూస్తే ఏపీలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. షాపుల వద్ద భౌతిక దూరం పాటించడం లేదని, దీంతో కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే మద్యం అమ్మకాలను నిలిపివేయాలంటూ కూడా పిటిషన్ దాఖలైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి విశాఖ వాసి కూడా ఏదైతే పిటిషన్ దాఖలు చేశారని సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి వేణుగోపాల్? రైట్, ఇక ఏపీలో మద్యం అమ్మకాలు నిలిపేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. షాపుల వద్ద భౌతిక దూరం పాటించడం లేదని, దీంతో కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, రంజిత్, ఏపీలో మద్యం అమ్మకాలకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏదైతే ఒక మద్యం అమ్మకాల వల్ల కలిగేటటువంటి ఏదైతే సోషల్ డిస్టెన్స్ పాటించకుండా లైన్లలో బౌరులు తీరటం అనేటటువంటిది ఈ యొక్క కరోనా కేసులు వ్యాప్తి చెందటానికి అవకాశం ఇచ్చేటటువంటి విధంగా ఉందంటూ కూడా పిటిషన్ తరపు న్యాయవాది దాఖలు చేయడం జరిగింది. విశాఖపట్నానికి చెందినటువంటి వాసి, విశాఖపట్నం వాసి ఈ యొక్క పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీన్ని హైకోర్టు స్వీకరించింది. దీనిపైన ఈరోజు వాదనలో కొనసాగితే గనక విచారణ నేపథ్యంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఏదన్నా ఇస్తుందా, లేదంటే గనక ఎలా ఏం జరగబోతుంది అనేటటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఇప్పటికే తమిళనాడులో హైకోర్టు తీవ్రంగా కూడా ఈ యొక్క మద్యం అమ్మకాలకు సంబంధించి తీవ్రంగా పరిగణించడం అనేటటువంటిది చూసుకుంటే గనక ఈ యొక్క కరోనా వ్యాప్తికి మద్యం అమ్మకాలు అనేటటువంటివి కొంత ఆసరా ఇచ్చే విధంగా ఉంటున్నాయనేటటువంటి నేపథ్యంలో తమిళనాడు హైకోర్టు అక్కడ మద్యం అమ్మకాలకు షాక్ ఇవ్వడంతో ఏపీలో కూడా హైకోర్టు యొక్క అభిప్రాయం అదే తీరు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హైకోర్టు కూడా కరోనాను సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క వాదనలో విచారణకు సంబంధించినవి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే గత నెలన్నరగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి, అత్యవసరాలు మినహా. ప్రస్తుతం చూసుకుంటే కనుక ఈ యొక్క మద్యం అమ్మకాల వలన లైన్లలో బారులు తీరి ముందు బాబులంతా కూడా మద్యం అమ్మకాలకు సంబంధించి మద్య షాపుల వద్ద బారులు తీరి గుమ్మి కూడటం వలన కరోనా కాంట్రాక్ట్ కేసులు పెరిగేటటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది అనేటటువంటిది ఆధారాలతో కూడినటువంటి పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేసిన పరిస్థితి. మరి హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేటటువంటిది చూడాల్సిన పరిస్థితి రంజిత్. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.